సెప్టెంబర్ 15 రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షోభాలను దినోత్సవంగా ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాల ఆవిష్కరణ జరిగింది. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో నిర్మించిన వేడుకలో కలెక్టర్ రాజా శిష పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి జాతీయ గీతాల పనిచేశారు. ఇక అంతకంటే ముందు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు. నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ జెడ్పీ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. అది మనం డిసెంబర్ అంటే 28 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు అప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు అంటే 17 సెప్టెంబర్ 1948 అప్పుడు మనం నిజాం కాలం నుంచి మన హైదరాబాదు ఏవైతే అప్పుడు స్టేట్ ఉందో అది అప్పుడు ఇండియాలో ఇంటిగ్రేట్ అయింది. సో మన ఒక్క ఏవైతే మొనార్కీ నుంచి డెమోక్రసీ అంటే ప్రజాపాలన ప్రజాస్వామ్యం ఆనాడు ఎప్పుడైనా ఇది మన హైదరాబాదు రాష్ట్రం అప్పుడు భారతదేశంలో అది మర్జ్ అయింది. కాబట్టి మన కొత్త ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అట్లానే జరుపుకోవాలి అట్లా ఒక మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని కార్యాలయంలో మన పట్టణంలో కానీ తర్వాత గ్రామ పంచాయత్లో కానీ అట్లా ప్రతి ఒక్క జిల్లా అధికారుల కార్యాలయంలో కూడా ఈరోజు మనం నేషనల్